నమస్తే, నా ప్రభాతకమలంకు స్వాగతం. ఈరోజు మనం చిత్తూరు జిల్లాలో కమ్మగుట్టపల్లెలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయం దర్శించుకుందాం. ఈ దేవాలయానికి మేము వెళ్ళలేదు, కానీ నేను చిత్తూరు జిల్లాలోని దేవాలయాల గురించి వీడియోలు చేస్తున్నది చూసి ఆ దేవాలయాన్ని చూసుకుంటున్న శ్రీమతి లెక్కల అనసూయ గారు వారి దేవాలయం గురించి కూడా తెలపమని చక్కని వ్యాఖ్యానంతో దేవాలయ చరిత్రను తెలుపుతూ వీడియో ఫోటోలు పంపారు. అనసూయ గారు, తప్పకుండా చూపిస్తానండి. వీడియో ఫోటోలు పంపిన అనసూయ గారికి ధన్యవాదములు. ఇంతటితో నేను పిఎస్ఎం లక్ష్మి గారితో కలిసి మార్చి 5, 2022 నుంచి 5 రోజులు చిత్తూరు జిల్లాలో దర్శించుకున్న దేవాలయాల గురించి చెప్పటము పూర్తయింది. ఈ యాత్రలో మాకు వసతి, భోజనము, వాహనము, దర్శనము అన్ని ఏర్పాట్లు చేసి మాకు సహకరించిన శ్రీ సాంబశివరెడ్డి గారికి, శ్రీ పురందరరెడ్డి గారికి, శ్రీ మునిరత్నం రెడ్డి గారికి, ఇంకా ఆయా దేవాలయాల ధర్మకర్తలకు, అర్చక స్వాములకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఈ యాత్రలో నాకు భాగం కల్పించిన లక్ష్మి గారికి, నా ఈ పోస్టులన్నీ శ్రద్ధగా చూసి విని స్పందించిన మిత్రులకు, నా దేవాలయ పోస్టులకు మంచి భక్తి గీతాలు పాడి ఇచ్చిన గాయనీ గాయకులకు ధన్యవాదాలు. ఇక చిత్తూరు నుంచి నేను తిరుపతి వెళ్ళి అక్కడ చుట్టుపక్కల కొన్ని పురాతన ఆలయాలు దర్శించుకున్నాను. వాటి గురించి కూడా త్వరలో చెప్తాను. అందాక సెలవా మరి, నమస్తే. ఇక అనసూయ గారు పంపిన వీడియోను చూస్తూ లక్ష్మీ నరసింహస్వామిని, ఆంజనేయ స్వామిని దర్శించుకుందాము. పదండి. పచ్చని పంట పొలాల మధ్య వెలిసినటువంటి శ్రీ గుట్టపల్లి లక్ష్మీ నరసింహస్వామి యొక్క చరిత్ర సంక్షిప్తంగా. ఓం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి నమః. కోరిన కోరికలు తీర్చే కొండంత దేవుడు, కొండ కిందనే స్వయంభూగా వెలిసిన క్షేత్రం శ్రీ గుట్టపల్లి నరసింహస్వామి క్షేత్రం. ఇది ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లా పూతల్పుట్టు మండలంలోని కమ్మగుట్టపల్లి గ్రామమును చెందినటువంటి శివారు ప్రాంతంలో వెలిసింది. దీని చరిత్ర సంక్షిప్తంగా మనకు ఇప్పుడు ఉన్న వాళ్ళు వాళ్ళకు తెలిసినటువంటి సమాచారాన్ని బట్టి ఈ విధంగా తెలియజేస్తున్నాం. అది 1999 చివరిలో కమ్మగుట్టపల్లిలో నివసిస్తున్నటువంటి రిటైర్డ్ టీచరు శ్రీ లెక్కల మునిసామి నాయుడు గారికి, వారికి కళలో దర్శన భాగ్యం కల్పించి స్వామివారు తనకు మందిరాన్ని ఏర్పాటు చేయమని ఆదేశించినట్టుగా చెప్తున్నారు. అదేవిధంగా ఆదేశానుసారము అప్పటికే కమ్మగుట్టపల్లి క్రింద భాగంలో శిథిలావస్థలో ఉన్న చిన్న గుడి ఒకటి ఉండింది. స్వామివారి ఆదేశం ప్రకారము ఆ చిన్న గుడినే గురువుగా ఒక ఆంజనేయ స్వామి ఉన్నారు. ఇక్కడ కూడా రాములే ఉండొచ్చునేమో అనుకొని ఇది చూసిన తర్వాత శిథిలావస్థలో ఉన్న రాముని ఊహించి, రాముడే ఇక్కడ ఉంటాడని ఊహించి నాయుడు గారు గ్రామస్తుల సహకారంతో అందులోని ముళ్ళు కంపలను అంతా తొలగించి తన భార్యాసమేతంగా దీపం లోపల ఉంచి చదును చేసి దానిని పునర్నిర్మించేదానికి తలచారు ప్రారంభించారు. అందులో భాగంగానే గుడి చుట్టూ చదును చేస్తున్నప్పుడు గ్రామస్తుల భాగ్యము అదృష్టము అక్కడ లక్ష్మీ నరసింహస్వామి అమ్మవారు స్వామివారి విగ్రహము, అమ్మవారి విగ్రహము, జయ విజయుల విగ్రహాలు, అలాగే గరుడాళ్వారి విగ్రహము, ఆళ్వార్ల విగ్రహాలు అన్నీ ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి స్వయంభూగా భూమిలోనే భూమిని చదును చేస్తూ ఉంటే భూమి లోపలే దొరికాయి. కృతయుగం దేవుడు, కొండంత దేవుడు నృసింహస్వామికి దాతలు గ్రామస్తుల సహకారం ఎంతో ఉన్నింది. అందరి సహకారంతో గుడిని పునర్నిర్మించారు. ఆ చిన్న గుడిని చిన్న గుడిగా పునర్నిర్మించారు. 2002 మే నెల 14, 15, 16న కుంభాభిషేకం కూడా జరిగింది. పూజాది కార్యక్రమాలన్నీ కూడా జరిగాయి. అందరి సహకారము సహాయాలతోనే మునిసామి నాయుడు గారు ఆలయం ముందు ఆ ఆలయంలోనే ఉండి పూజాది కార్యక్రమాలన్నీ కూడా నిర్వర్తిస్తూనే ఉండేవారు. వయసు మీద పడటంతో 2014 వారు పరమపదించారు. ఆ తర్వాత కొంతకాలానికి హైదరాబాద్ వాస్తవ్యులు పెద్ద గుడిని నిర్మింపదలిచి గ్రామస్తుల సహకారము ఆ తర్వాత దాతల సహకారంతో పెద్ద గుడిని నిర్మింపదలిచి ప్రారంభించారు.
స్వామివారిని, పెద్ద స్వామివారిని కూడా తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్టాపన చేశారు. అలాగే దాతల సహకారం ఇక్కడ ఎంతో ఉంది. అందరూ దాతలతోనూ గ్రామస్తులతోనూ కోనేరు, గర్భగుడి, రాములవారి మేడ, నాలుగు వైపులా నాలుగు మండపాలు మొదలగునవి పూర్తి చేశారు. ఇక్కడ రోజు పూజాది కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు దేవాలయానికి ప్రహరీ గోడ, గాలి గోపురము నిర్మాణం కావాల్సి ఉంది. దీనికి దాతల సహకారం ఎంతైనా ఉంది. ఇక్కడ ప్రతిరోజు కూడా ప్రతి శనివారము అభిషేకం జరుగుతుంది. అలాగే నరసింహ జయంతి, హనుమత్ జయంతి, వైకుంఠ ఏకాదశి, పౌర్ణమి పూజలు కూడా జరుగుతాయి. అన్నీ కూడా ఆలయానికి ఏ విధంగా జరగాలో ఆ యొక్క నియమ నిబంధనలతోనే జరుగుతూ ఉంటాయి. ఇక్కడ వాహన సేవల కోసం కూడా ఇక్కడ గరుడ వాహనము, హనుమంత వాహనము, సూర్యప్రభ సిద్ధంగానే ఉన్నాయి. ఇంకను మిగిలిన వాహనాలంతా కూడా తయారు కావాల్సి ఉన్నాయి. ప్రస్తుతం రథము తయారీలో ఉంది. ఇది ఆ తర్వాత ఈ గుట్టపల్లి నరసింహస్వామిని అలాగే అందరూ కూడా దర్శించుకొని స్వామివారి ఈ క్షేత్రాన్ని దర్శించి స్వామివారిని దర్శించుకొని స్వామివారి కృపకు పాత్రలు అవుతారని నేను కోరుకుంటా ఉన్నాను. అందరూ కూడా స్వామివారి కృపకు పాత్రలు అవుదురుగాక. ఓం నమో శ్రీ లక్ష్మీ నృసింహస్వామి నమః. ఇది సంక్షిప్తంగా స్వామివారి చరిత్ర. ఇక్కడ స్వయంభూగా వెలిసాడు. అలాగే చుట్టుపక్కల పచ్చని పైర్లు, పంట పొలాలు, ఒక పక్కన గుట్ట, ఒక పక్క చెరువు, ఒక పక్క హనుమంతుని యొక్క గుడి, ఇవన్నీ కూడా చూడడానికి చాలా స్వర్గంలాగే ఉంటుంది. అలాంటి ప్రాంతాన్ని మీరందరూ కూడా దర్శించి స్వామివారి కృపకు పాత్రలు అవుతారని కూడా కోరుకుంటా ఉన్నాం. ఓం నమో శ్రీ లక్ష్మీ నృసింహస్వామి నమః.